अदेटे मैटर एंटे ऐक्चुअल अम्मो अतिना इपड़ कानी तेंतो माटलाड़न चूस्ते येवरा अब्बाई नडी रोड मीद अतंतो ये माटलाड़तुन्ना अनि पेद्द रातंतमे चेस्तुंदी इपड़ेला నేను అమెరికాలో జ్వాల అనే అమ్మాయిని లవ్ చేశాను నా లవ్ మ్యాటర్ తెలియక మా డాడీ మీ గంగతో పెళ్లి చేయాలనుకున్నారు మీ ఫ్రెండ్ గంగని పెళ్లి చేసుకుంటే నేను జ్వాలని మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటానా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్ తో కన్విన్సింగ్ గా మీరే చెప్పాలి తప్పకుండా చెప్తారుగా అది నేను చెప్పింది అర్థమైంది కదా ఎలైనా మీ ఫ్రెండ్ తో మీరే చెప్పి ఒప్పించండి ప్లీజ్ హలో 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 ఇతను ఏం చెప్పాడు లక్ష్మికి నేను ఏం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదే పాపం అతను ఏదో చెప్పాలనుకొని చాలా సేపు చెప్పాడు ఇప్పుడు లక్ష్మితో ఏం చెప్పాలి హాయ్ బేబీ హాయ్ స్వీట్ హార్ట్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ సారీ స్వీట్ హార్ట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అందుకే కాల్ చేయలేకపోయాను వాట్ హ్యాపెన్స్ సిద్ధు ఆ Nothing. Small problem. Ippadi clear ayinde. Thank God. Intake US eppudustunnav? Mee daddy tho mana love matter cheppava? Cheppega? Ippudi oka problem solve ayindani? Ikka ma daddy tho mana vishayam cheppestanu. That's nice. What next? Adi Jwala, I'll call you back. Hello? Hello? Hello, hello? Chha. Siddhu endukela chestunnadu? Chinni tho ippudu kada na love matter cheppanu. Appudu cheppesinda? Andike ganga ochinda? నవ్వుతూ కూల్ గా ఉండంటే నా లవ్ ని అర్థం చేసుకొని ఉంటుంది థాంక్ గాడ్ చెప్పండి అలా చూస్తారేంటండి చెప్పండి ఏం చెప్పమంటారు థాంక్స్ ఎందుకు అర్థం చేసుకున్నారు కదా ఆ అదే మీ ఫ్రెండ్ చిన్నితో చెప్పిన విషయం తన మీద చెప్పుంటుంది కదా అదర్థం చేసుకునే కదా వచ్చారు తాను చెప్పింది కాబట్టే వచ్చాను ఇప్పుడు మీరు నాతో చెప్పండి మళ్ళీనా ఎందుకు మొత్తం మీ ఫ్రెండ్కి చెప్పానుగా చెప్పారంట కానీ తను వినలేదంట
अंटे మీరు నాకు చెప్పమని తనతో చెప్పిన విషయం తను వినలేదంట. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ వదిన ఆటుగా వస్తుండడంతో తను మీతో మాట్లాడడం చూసి అపార్థం చేసుకుంటుందేమోనని పక్కకు వెళ్ళిందంట. అయినా మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా నాతో చెప్పాలి, అంతేగాని మధ్యలో గంగతో చెప్పడం ఎందుకు? గంగతో చెప్పడమేంటి? నేను చెప్పింది చిన్నుతో కదా. అవును, మరి గంగతో చెప్పడమేంటి? ఓ అదా, గంగే చిన్ని, చిన్నియే గంగా. మరి మీరు? నా పేరు లక్ష్మి. మా ఇంట్లో మా అమ్మ గంగన్ చిన్ని అని నన్ను బుజ్జి అని పిలుస్తుంది. అవునా? ఓ మై గాడ్, అయితే నేనే కన్ఫ్యూజ్ అయ్యానా? గంగ కోసం వచ్చి మిమ్మల్ని చూసి గంగ అనుకున్నానా? ఏంటి, మీరొచ్చింది గంగ కోసమా? యా, నేనొచ్చింది గంగ కోసమే. ఇంతకి మీరెవరు? నేను విజయేంద్ర ప్రసాద్ గారి కొడుకుని. నా పేరు సిద్ధార్థ. నేనొచ్చింది గంగని చూడటం కోసం. ఈ విషయం వెంటనే సాగర్ అన్నకి చెప్పాలి. అంటే గంగని తనింటి కోడలుగా చేసుకుంటానని చెప్పి వెళ్ళిన ఆ పెద్దైన కొడుకా మీరు? ఎస్, గంగ కోసం వచ్చి మిమ్మల్ని చూసి గంగ అనుకున్నాను. దానికి తగ్గట్టు మీ ఇంట్లో మీ అమ్మగారు ఇద్దరిని బుజ్జి చిన్ని అని నిక్ నేమ్స్తో పిలవడంతో మీరే గంగ అనుకున్నాను. ఛా, నేను విజయేంద్ర ప్రసాద్ ని. చెప్పండి అయ్యా. చూడమ్మా, నన్నిలా అయ్యా సారు అని పిలవద్దు, అన్నయ్య అని పిలు. అప్పుడే ఆత్మీయంగా ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే? హో, ఇంకా వియ్యం అందుకోలేదంటారా? చూడమ్మా, నేను ఏ క్షణమైతే తాంబూలాల పళ్ళెం మీ కొడుక్కి కోడలికి ఇచ్చానో ఆ క్షణమే మనం వియ్యం అందుకున్నట్టు. ఇంకో ముఖ్యమైన విషయం, సిద్ధు గంగల పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించానమ్మా. వచ్చే శ్రావణమాసం మొదటి సోమవారమే ముహూర్తం. ఇక మీరు మేము పెళ్లి పనుల్లో దిగొచ్చు. ఏమ్మా, ఏం మాట్లాడడం లేదేంటి? నిన్ను సంప్రదించకుండానే ముహూర్తం పెట్టించానానా? అయ్యో, అదేం కాదయ్యా. మీ నుంచి ముహూర్తం పెట్టించారనే మాట రాగానే చాలా సంతోషంగా ఉంది. కానీ కానీ మీలాంటి వారు మా గంగని ఇంటి కోడలుగా చేసుకుంటానన్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ముహూర్తం కూడా పెట్టించారు, ఇంకా సంతోషంగా ఉంది. కానీ మీ అబ్బాయి కూడా ఒకసారి మా గంగని చూసి నచ్చిందని చెప్తే? ఏంటమ్మా? తప్పుగా అనుకోకండి. తప్పేనమ్మా, ఇన్ని రోజులు నీలా ఆలోచించకపోవడం తప్పే. అవునమ్మా, నీ కోరిక ప్రకారం వెంటనే నా కొడుకుని కాశీకి పంపుతాను. ఉంటానమ్మా. అలాగే అన్నయ్య,
అలాగే లక్ష్మిని చూసి తనే గంగ అనుకున్నానా? ఇప్పుడెలా ఏం చేయాలి? డాడ్ కాల్ చేస్తున్నారంటే డాడ్ ఎందుకు కాల్ చేస్తున్నారు? నేను కాశీకి వచ్చిన విషయం, లక్ష్మి గంగ విషయంలో పొరపాటు చేయటం డాడ్కి తెలిసిపోయిందా? ఇప్పుడు ఆ విషయం డాడ్ అడిగితే ఏం చెప్పాలి? హలో డాడీ. సిద్ధు ఎక్కడున్నా? డాడీ అది బెంగళూరులో ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసినట్టున్నా? యా డాడ్, చేస్తున్నాను చేస్తున్నాను. వెల్ సిద్ధు, నువ్వు వెంటనే వారణాసికి వెళ్ళాలి. యూ మీన్ కాశీ? ఎస్. అక్కడికి వెళ్ళి నేను చెప్పిన అమ్మాయి అదే నువ్వు పెళ్లి చేసుకోబోయే గంగింటికి వెళ్ళి గంగ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేసుకొని నువ్వు పెళ్లి చేసుకోబోయే గంగని చూసి రావాలి. చూశానుగా డాడీ. వాట్, నువ్వు గంగని చూసావా? అంటే డాడీ అది మీరు చూస్తే నేను చూసినట్టే కదా అని. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, బట్ కానీ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో నువ్వు వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళని కలిసిరా. ఓకే. నువ్వు పెళ్లి చేసుకోబోయే గంగని చూసి రావాలి. గంగనే చిన్నీ, చిన్నీయే గంగా. మీ డాడీతో మన లవ్ మ్యాటర్ చెప్పావా? ఇప్పుడే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందని ఇక మా డాడీతో మన విషయం చెప్పేస్తాను. ఎవరండి మీరు? ఎందుకు నా కాళ్ళ మీద పడ్డారు? దేవుడు లాంటి మనిషి కనిపిస్తే ఇలాగే దండం పెట్టాలని మా పెద్దవాళ్ళు నాకు నేర్పించారు. మా గంగకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నారు. నా దృష్టిలో మీరు దేవుడితో సమానం అండి. మీరెవరు? గంగకేమవుతారు? నా పేరు సాగర్. గంగకు నేనేమవుతానో ఈ క్షణంలో చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మీ ముందు నిజం దాచడం పద్ధతి కాదు. గంగ నా ప్రాణం, గంగ నేను ప్రేమించుకున్నాను. మా ప్రేమ వాళ్ళమ్మకి అన్నయ్యకి ఇష్టం లేదు. నన్ను కాదన్నా పర్వాలేదు. గంగని ఎవరి చేతుల్లో పెడతారో, గంగ జీవితం ఏమైపోతుందో అనేదే నా భయం. కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు. మీ గురించి, మీ కుటుంబం గురించి చాలా గొప్పగా విన్నాను. సాగరంలో గంగ కలవడం సాగరుడికి ఆనందం కావచ్చు, కానీ ఆ గంగ ఎవరికి ఉపయోగపడదు. అదే గంగ శివుని తలపై కొలువైతే అందరికీ వరాలిచ్చే దేవత అవుతుంది. మీ ఇంట్లో నా గంగకి అంతటి ఉన్నత స్థానం లభిస్తుందని ఆశపడుతున్నాను. గంగ సమస్య నుంచి బయటపడటానికి నాకు ఈ రూపంలో దారి దొరికినట్టుంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నువ్వు గంగ ప్రేమించుకోవడం నిజమేనా? ఏంటి సార్, మీరు నన్ను నమ్మట్లేదా? తన లైఫ్ బాగుండాలని నువ్వు నీ లైఫ్ని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యావంటే నీది రియల్ లవ్ అని నేను నమ్ముతున్నానా? రియల్ లవ్ ఎప్పుడు ఓడిపోకూడదు. మీ ఇద్దరిని నేను ఒక్కటి చేస్తానా? నిజమా సార్? గంగ నా జీవితంలోకి వస్తే నువ్వు అన్నట్టు ఉన్నతంగా ఉండొచ్చు, కానీ ప్రేమించిన వ్యక్తి జీవితంలోకి వెళ్తే హ్యాపీగా ఉంటుంది. వేడుకుందామని వచ్చాను, కానీ వరమే ఇచ్చారు. మీరు నిజంగా దేవుడు సార్.
పడిపోయాడు సాలే మాయదారి కాకి పని పాట లేదు ఓ తెగ అరుస్తుంది చుట్టాలు వచ్చి చేస్తారేమో చాకిరి చేయలేక చావాలి నవ్వుతారేంటి అత్తయ్య గారు ఇదిగో కాకలు అరిచిందో లేదో ఇలా చుట్టాలు దిగబడ్డట్టున్నారు చుట్టాలా పాడా సీనయ్య వచ్చుంటాడు బావుంది కాకి చేత కబురు పంపించి మరీ వచ్చి మా తలుపు కొట్టింది నువ్వు ముందు నువ్వెవరో చెప్పకుండా మమ్మల్ని మీరెవరు అని అడుగుతావేంటి నేను ఆ నువ్వే మా అత్తగారి వైపు చుట్టానివా మా మామగారి వైపు చుట్టానివా చుట్టరికం చెప్పమంటే అలా చూస్తావేంటి సుగుడా నువ్వు కాస్త ఆగమ్మా ఎవరు బాబు నువ్వు నేను విజయేంద్ర ప్రసాద్ గారి కొడుకునమ్మా నా పేరు సిద్ధార్థ అర్థం కాలేదు ఎవరు అనుకుంటున్నావు సుగుణ అదే అర్థం కాలేదని అతన్ని అయ్యో గంగరి కోడలుగా చూసుకుంటారని చెప్పి వెళ్ళారా వారి అబ్బాయి సిద్ధార్థే ఈ అబ్బాయి ఓహో బాబు లోపలికి రండి బాబు రండి మీరొస్తున్నారని మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు నిజానికి మా గంగని చూస్తారని నేనే మిమ్మల్ని పంపించమని మీ నాన్నగారితో చెప్పాను అయ్యో నా మతమరుపు మండా మీరు నుంచునే ఉన్నారు కూర్చోండి బాబు కూర్చోండి అలాగే థ్యాంక్స్ అండి ఏమనుకోవద్దు బాబు విజయేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి అని మీరు చెబితే వెంటనే అర్థం కాక మా కోడలు అయ్యో ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మంచినీళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ అమ్మా ఒక్క క్షణం బాబు అలాగేనండి అమ్మా అమ్మా సుగుణ సీనయ్యకి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పు వెళ్ళు ఎవరో వచ్చినట్టున్నారు ఎవరమ్మా విజయేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి సిద్ధార్థే నిన్ను చూసుకోవడానికి వచ్చారు త్వరగా రెడీ అవ్వు చెప్పవే ఏమండి త్వరగా ఇంటికి రండి అలాగే వస్తున్నా సరే అత్తయ్య మీ అబ్బాయి గారు వస్తున్నారు అలాగేనమ్మా నువ్వు తొందరగా గంగని రెడీ చేసే అలాగే కూర్చో ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు అమ్మో నేనా నువ్వు కాకపోతే ఎవరిస్తారే వెళ్ళు అమ్మా వెళ్ళమన్నానా వెళ్ళమ్మా అమ్మా వెళ్ళమ్మా
నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అడ్డు తప్పుకుంటావా లేదా? అయ్యో గంగా, నీకెలా చెప్పేది? నువ్వు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నావో అతను రాడు. రాడా? అతను రాడు. మనిద్దరినీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని చెప్పి నిన్ను నాకు అప్పగించి అతను వెళ్ళిపోయాడు.